అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి జన్మదినం. తెలుగుదేశం పార్టీ పక్షాన హ్యాపీ బర్త్డే జగన్ రెడ్డి. ఏదో ఇవాళతో ఏదో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నామని ప్రజాదానాన్ని తగలేసి మరీ స్వర్ణోత్సవాలు అని చెప్పి కూడా నీకు వేడుకలు చేస్తా ఉన్నారు. మరి నువ్వు ఏమి సాధించావనో, అసలు స్వర్ణోత్సవం ఏంటో మాకు అర్థం కాల. ఏదన్నా స్వర్ణోత్సవం అంటే ఏదైనా ఒక సంస్థ పెట్టి ఒక 50 సంవత్సరాలు పూర్తి అయితేనో, లేదంటే ఒక వ్యక్తి ఏదన్నా సర్వీస్లో ఒక 50 సంవత్సరాలు పూర్తి చేస్తేనో స్వర్ణోత్సవం, 50 ఇయర్స్ స్వర్ణోత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటారు. అంతేగాని వయసు 50 వస్తే ఎవడో స్వర్ణోత్సవాలు చేయడు. మరి అటువంటిది నీకు అప్పుడే స్వర్ణోత్సవాలు, దానికి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని తగలేయటం, మీ అడ్వర్టైజ్మెంట్లు, ఇక పొద్దున్న నుంచి ఆ రోత అంతా కూడా చూస్తూనే ఉన్నాం. ఎనీవే హ్యాపీ బర్త్డే. కానీ బాధ కలిగించినటువంటి విషయం ఏంటంటే, జగన్ రెడ్డి ఎవరైనా సాధారణంగా మిగతా సంవత్సరం అంతా సరే ఎట్టున్నా కనీసం పుట్టినరోజునాడైనా ఏదో గుడ్ బాయ్ లాగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఎవరైనా ఏ వయసులో ఉన్న వాళ్ళైనా, అరే ఇవాళ నా జన్మదినం, ఇవాళ ఏదో కొన్ని మంచి పనులు చేద్దాం, ఏదో పొద్దున్నే గుడికి వెళ్దాం, లేదంటే కొంతమందికి అన్నదానం చేద్దాం, లేదంటే ఒక సేవా కార్యక్రమం చేద్దాం, నలుగురితో మంచి అనిపించుకుందాం అని చెప్పి సాధారణంగా ఎవరైనా కూడా జన్మదినం రోజున మంచిగా ఉండేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే, నువ్వు దానికి భిన్నంగా నీ జన్మదినం రోజున ఒక భారీ కుంభకోణానికి పాల్పడుతున్నావు. బర్త్డే స్కామ్ అంటే, సాధారణంగా పుట్టినరోజులంటే ఎవరన్నా మన మీద అభిమానంతో వచ్చేదో కొన్ని పళ్ళో, లేదంటే కొన్ని బొకేలో, లేదంటే స్వీటో, లేదంటే ఇంకేదన్నా చిన్న గిఫ్ట్ మనకి ఇచ్చి వెళుతూ ఉంటారు మన మీద ఉన్నటువంటి ప్రేమతో. కానీ ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన పుట్టినరోజునాడు తనకు తానే ఒక భారీ గిఫ్ట్ ఇచ్చేసుకున్నాడండి. ఎందుకంటే ఇటువంటి వ్యక్తికి ఎవరో కూడా ప్రేమతో వచ్చి బహుమతులు ఇచ్చేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఆయనకు ఆయనే కొన్ని 100 కోట్ల రూపాయలు ఈ బైజూస్, ఈ ట్యాబ్లెట్లు, ఈ ట్యాబుల పేరుతో కొన్ని 100 కోట్ల రూపాయలు ఆయనకు ఆయన ఒక గిఫ్ట్ ఇచ్చేసుకున్నాడు. కంసమామ జగన్ రెడ్డి బైజూస్ బర్త్డే స్కామ్. కనీసం పుట్టినరోజునాడు కూడా ఏంటా ఈ పనులు? ఈ ఒక్కరోజైనా సరిగ్గా ఉండొచ్చు కదా, ఏదో దేవుణ్ణి ప్రార్థించుకుంటా 4 మంచి పనులు చేయాల్సింది పోయి ఏంటా ఇది? పుట్టినరోజునాడు కూడా ఈ మింగటం ఆపవా నువ్వు? సిగ్గుపడాలయా నువ్వు? ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈ ట్యాబుల పేరుతో ఇవాళ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు, ఈ కోట్ల రూపాయలు తగలేసి ఇస్తారు కదా, ఇవాళ ఈయన ఏం చెప్తా ఉన్నారండి? 8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు ఉచితంగా ట్యాబులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 459,564 మంది విద్యార్థులు, 59,176 మంది ఉపాధ్యాయులకి మొత్తంగా 778 కోట్లతో బైజూస్ ప్రీపెయిడ్ కంటెంటు మరియు 688 కోట్ల విలువైన 518,740 శాంసంగ్ ట్యాబులు ఇది అండర్లైన్ చేసుకోండి, ఉచితంగా పంపిణీ, మొత్తం 1,466 కోట్ల రూపాయల లబ్ధి. సో ఈయన గారు ఏం చెప్తా ఉన్నాడండి, 688 కోట్లు పెట్టి ట్యాబులు కొన్నాడంట, 518,740 ట్యాబులు. అంటే ఒక్కొక్క ట్యాబు ఆ లెక్కన ఎంత పడింది అంటే, మనకి 13,262 రూపాయలండి. 688 కోట్లతో 518,740 ట్యాబులు అంటే ఒక్కొక్క ట్యాబు 13,262 రూపాయలు ట్యాబ్ ఖర్చు ఒక్కొక్క దానికి పడటం జరిగింది. అంతేకాకుండా 778 కోట్లతో బైజూస్ ప్రీపెయిడ్ కంటెంట్. మొన్నే కదా జగన్ రెడ్డి నువ్వు అసలు కంటెంట్ ఫ్రీ అన్నావు, మళ్ళీ ఇవాళ ఏంటి 778 కోట్లు అంటూ ఉన్నావు?
పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పావు కదా, అసలు బైజూస్ వాళ్ళు మన మీద ఉన్నటువంటి అభిమానంతో నా మీద ఉన్నటువంటి ప్రేమతో ఉచితంగా ఇస్తామన్నారని చెప్పినటువంటి నువ్వు ఇవాళ 778 కోట్లు బైజూస్ కంటెంట్ లెక్క చెప్తా ఉన్నావు, 688 కోట్ల రూపాయలు బట్టి ట్యాబుల్ లెక్క చెప్తా ఉన్నావు. సరే, దీనిలో రెండు భాగాలుగా ఇవాళ ఉన్నటువంటి ఈ స్కామ్కు సంబంధించినటువంటి విషయాలు ఇవాళ నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొదటిది, అసలు ఈ బైజూస్ కంపెనీ ఏంటి? ఇవాళ మనం పేపర్లలో చూసినట్లయితే ఈ బైజూస్ సంస్థ గురించి, ఇది బిజినెస్ స్టాండర్డ్ జాతీయ పత్రిక 16 డిసెంబర్ ఉన్నటువంటి వార్త, అదేంటంటే బైజూస్ ప్రాబ్లమ్స్ టు కంటిన్యూ ఇన్ 2023 యాజ్ లెండర్స్ సీక్ $1.2 బిలియన్ లోన్ రీపేమెంట్. డిసెంబర్ 16 వచ్చినటువంటి వార్త ఏంటండి, బైజూస్ కంపెనీ మీద $1.2 బిలియన్ అప్పులు ఎగ్గొట్టింది ఈ కంపెనీ, తక్షణమే ఆ డబ్బులన్నీ కూడా అప్పు ఇచ్చిన వాళ్ళందరూ కూడా వాపస్ ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ కంపెనీ మీద అని చెప్పి జాతీయ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్త. అంటే పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయి $1 బిలియన్ అప్పుని ఎగ్గొట్టినటువంటి కంపెనీ బైజూస్ కంపెనీ. అటువంటి దిక్కుమాలిన కంపెనీని తీసుకొచ్చి ఈయన గారు మన రాష్ట్రంలో ఇవాళ దానికి ఒక పెద్ద బిల్డప్, దానికి ఏదో 778 కోట్ల రూపాయలు విలువైనటువంటి కంటెంట్ అని చెప్పి ఈయన లెక్కలు చెప్తున్నాడు. అదేవిధంగా బైజూస్ ఈజ్ మూవింగ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు ఏ పెయిన్ఫుల్ అండ్ గ్రాడ్యువల్ డెత్. రేపో మాపో చనిపోయేటటువంటి కంపెనీ బైజూస్, అస్తమించేటటువంటి కంపెనీ బైజూస్ అని చెప్పి మనం వార్తలు చూస్తున్నాం. అంతేకాకుండా బైజూస్ లాసెస్ వైడెన్ టు 4,588 crore ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2021. అంటే గత ఆర్థిక సంవత్సరం ఒక్క సంవత్సరంలోనే 4,588 కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి కంపెనీ బైజూస్ అని చెప్పి వార్తా కథనాలు చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా బైజూస్ కట్స్ 2,500 jobs ఆఫ్టర్ హ్యూజ్ లాసెస్. అంటే గత సంవత్సరం దాదాపు 2,500 మందిని ఉద్యోగాల్లో నుంచి కూడా తొలగించినటువంటి కంపెనీ బైజూస్ అని చూస్తున్నాం. అంతేకాకుండా నిన్న అన్నిటికంటే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం, ఈ బైజూస్ కంపెనీ మీద నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, NCPCR నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, బాలల హక్కుల్ని పరిరక్షించేటటువంటి నేషనల్ కమిషన్కి ఈ బైజూస్ సంస్థ మీద ఫిర్యాదులు వెళ్ళటం జరిగింది. ఫిర్యాదు వెళ్ళినటువంటి సందర్భంలో ఆ కమిషన్ చైర్మన్ ప్రియాంక్ కణాంగు గారు అన్న మాటలు ఏంటంటే, వీ కేమ్ టు నో హౌ బైజూస్ బయింగ్ ఫోన్ నెంబర్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ దేర్ పేరెంట్స్, రెగ్యులర్స్లీ ఫాలోయింగ్ దెమ్ అండ్ థ్రెటనింగ్ దెమ్ దట్ దేర్ ఫ్యూచర్ విల్ బి రూయిన్డ్. ఏమంటా ఉన్నారంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్మన్ ప్రియాంక గారు, ఈ బైజూస్ అనే సంస్థ విద్యార్థులకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లన్నీ సేకరించి వాళ్ళకి ఫోనులు చేసి వారిని వారి తల్లిదండ్రుల్ని బెదిరింపులు గురి చేస్తూ ఉంది, థ్రెటన్ చేస్తూ ఉంది, మీరు బైజూస్ కంటెంట్ కనుక కొనకపోతే మీ భవిష్యత్తు నాశనం చేస్తామని చెప్పి థ్రెటన్ చేస్తూ ఉందని మాకు ఫిర్యాదులు అందాయి, మేము నోటీసులు ఇస్తూ ఉన్నాం బైజూస్ కంపెనీకి అని చెప్పి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనే సంస్థ చైర్మన్ మాట్లాడుతూ ఉన్నారు జగన్ రెడ్డి. బాలల హక్కుల పరిరక్షించేటటువంటి జాతీయ కమిషన్ ఇవాళ ఈ బైజూస్ అనే సంస్థ విద్యార్థుల్ని బెదిరిస్తూ ఉంది, వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేస్తామని చెప్పి థ్రెటన్ చేస్తూ ఉంది అని మాకు ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పి నిన్న మాట్లాడితే ఇవాళ నువ్వు ఆ కంపెనీ గురించి చాలా గొప్పగా ఉపన్యాసం చెప్తావా, విద్యార్థుల జీవితాలని మార్చేస్తారంట ఈ 420 కంపెనీని పెట్టుకుని. ఒక 420 కంపెనీతో ఇంకొక 420 చేతులు కలిపి ఇవాళ ఈయన గారు మేనమామ, గతంలోనే చెప్పాను ఒక కంసమామ, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి కంసమామ, పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తున్నటువంటి కంసమామ నువ్వు జగన్ రెడ్డి, వీటికి సమాధానం చెప్పు. $1 బిలియన్ అప్పులు ఎగ్గొట్టినటువంటి కంపెనీ, $1,000 కోట్ల అప్పుల ఊబులో కూరుకుపోయినటువంటి కంపెనీ, జాతీయ బాలల హక్కుల పరిరక్షించినటువంటి జాతీయ కమిషన్కి ఫిర్యాదులు వెళ్ళి ఈ కంపెనీ పైన వాళ్ళు చర్యలు తీసుకుంటూ ఉన్నారు, విద్యార్థుల్ని బెదిరింపులు గురి చేస్తున్నటువంటి ఈ కంపెనీని ఏరి కోరి నువ్వు దేనికి తెచ్చావా, ఏ నీకు వేరే ఎవరు దొరకలేదా, ఇవాళ పాఠాలు చెప్పడానికి కంటెంట్ ఇవ్వడానికి వేరే ఎవరు దొరకలేదా, అయినా మిగతా కంపెనీలతో పని ఏంటాయా? గతంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు 14/2/2018 ఫిబ్రవరి 14 ఏపీ కంటెంట్ కార్పొరేషన్ అని జీవో నెంబర్ 4 ద్వారా ఒక కంటెంట్ కార్పొరేషన్ని రాష్ట్రంలో స్థాపించారు. దేనికి స్థాపించారు? ఇవాళ విద్యార్థులకు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారికి
వారికి మేలు జరగటం కోసం, వారు ఇంకా మంచి విద్యను అభ్యసించడం కోసం, రకరకాలుగా ఇంకా మరింత సమాచారాన్ని వారికి చేరువ చేయటం కోసం కంటెంట్ తయారు చేయడానికి ఒక కంటెంట్ కార్పొరేషన్నే రాష్ట్రంలో